విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ సంఘం ప్రతినిధులతో సీఎం జగన్ దాదాపు గంట పాటు మాట్లాడారు. స్టీల్ ప్లాంట్ కాపాడుకునేందుకు కేంద్రానికి ఎటువంటి ప్రపోజల్ పెట్టాలనేది ప్రతినిధులు వివరించారు. స్టీల్ ప్లాంట్ నడపడానికి మన దగ్గర ఉన్న మైన్స్ ఎంతవరకు ఉపయోగపడతాయనే దానిపై మాట్లాడారు. అంతేకాకుండా కేంద్రానికి మైన్స్ విషయంలో ఎలాంటి సలహాలు ఇచ్చేయాలనేది కూడా పరిరక్షణ సంఘం ప్రతినిధులకు క్లారిటీ ఇచ్చారు. అలాగే లోన్స్ విషయంలో కూడా ఈక్విటీగా మార్చాలనే అంశం కేంద్రం దృష్టికి తీసుకువెళ్లామన్నారు. ఎఫర్ట్ పెట్టి వీటిని ల్యాప్స్ అయిపోయిన మైనింగ్ లీజెస్ను మనం రివైవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకవేళ ఇవి దీంట్లో 200 మిలియన్ టన్స్ ఉన్నాయని చెప్పి కూడా చెప్పడం జరిగింది. మన రిక్వైర్మెంటు దాదాపుగా 4 మిలియన్ టన్స్కు, అంటే దాదాపుగా యూ టాకింగ్ అబౌట్ ఆల్మోస్ట్ సఫిషియంట్ నెంబర్ ఆఫ్ ఇయర్స్కు సరిపోయే లీజులు ఉన్నాయి. అయితే రివైవ్ చేసుకొని వాటిని ఆపరేషన్స్లోకి తీసుకొని రావాలి. వచ్చేటప్పుడు అది కానీ అది సరిపోకపోతే ఇంకా కొద్దిగా ఏదైనా అలాట్మెంట్ కూడా చేయించుకునే కార్యక్రమాలు చేయించుకోవాలి. సో ఇవి సజెస్ట్ చేస్తూ ఒక ప్రపోజల్ పెట్టడం జరిగింది. మన దగ్గర ఉన్నవి మైన్స్ పెద్ద లేవున్న, అసలు వాస్తవంగా చెప్పాలని అంటే మన దగ్గర ఏదైనా మైన్స్ ఉన్నాయి అని చెప్పి అనుకుంటే అది మూర్ఖత్వం. మన దగ్గర ఉన్నట్టు హార్డ్లీ అన్ని లో గ్రేడ్ మైన్స్, అసలు కెపాసిటీ కూడా సరిపోని పరిస్థితి. అది కూడా డిపాజిట్స్ కూడా ఇటువంటి ప్లాంట్లకు సరిపోయే కెపాసిటీ కూడా సరిపోదు. ఇది ఆల్మోస్ట్ 7.3 మిలియన్ టన్స్ కెపాసిటీ ఉంది. ఇది చిన్న కెపాసిటీస్కి అయితే అంతో ఎంతో సరిపోతుందేమో. సో అది ఒకటి సజెస్ట్ చేసినాం. ఒరిస్సాలో ఈ మైన్స్ అన్ని రీవైవ్ చేసి, ఇది మైనింగ్ లీజ్ ల్యాప్స్ అయిపోయినట్టివి, ఒకటి ఆల్రెడీ ఫారెస్ట్ క్లియరెన్స్ కూడా వచ్చిందంట ఒక మైన్కి ఆల్రెడీ, నేను ఎంక్వైరీ చేయిస్తే 4 నెలల్లో క్యాపిటివ్ మైన్ కూడా వస్తుందని కూడా ఆశాభావం వ్యక్తం చేశారు. సో అటువంటి ఏదన్నా తీసుకోవడము, వాటిని క్యాపిటివ్ మైన్స్ రూపకం తీసుకొని రావడం ఒకటి ఆస్పెక్ట్ అయితే, బ్యాంకులు ఏదైతే ఇప్పుడు మనకు హై ఇంట్రెస్ట్ రేట్తో ఏదైతే లోన్స్ ఇచ్చారో వాటిని ఈక్విటీ కింద కన్వర్ట్ చేస్తే, ఎప్పుడైతే డెట్ స్థానంలో ఈక్విటీ వస్తుందో అప్పుడు వడ్డీ భారం ఉండదు కాబట్టి ఆ మేరకు 2,500-3,000 కోట్ల రూపాయలు కట్టవలసిన అవసరం వడ్డీల రూపకంలో లేకపోయినప్పుడు కంపెనీ ఆటోమేటిక్లీ ప్రాఫిట్స్ లేక వస్తుంది. బ్యాంకులకు కూడా నష్టం జరగకోకుండా స్టాక్ ఎక్స్చేంజ్లో ఈక్విటీ కింద కన్వర్ట్ చేసిన తర్వాత స్టాక్ ఎక్స్చేంజ్లో దీన్ని లిస్టింగ్ కూడా చేయొచ్చు. లిస్టింగ్ చేసిన తర్వాత దెర్ ఈస్ ఆల్వేస్ అన్ ఎగ్జిట్ ఆప్షన్ ఫర్ ది బ్యాంక్స్. ఎవరు కావాలంటే వాళ్ళు ట్రేడింగ్ చేసుకోవచ్చు, జనరల్ పబ్లిక్కు ఈక్విటీ రూపంలో ఆఫర్ చేయొచ్చు. పబ్లిక్ ఇష్యూకి పోయినారు అని అంటే లాభాల్లో ఉన్న సంస్థ కింద పబ్లిక్ ఇష్యూకు వెళ్ళచ్చు. దానివల్ల లాభాల్లో ఉన్న సంస్థ, ఎందుకంటే అప్పు ఉండదు, వడ్డీ కట్టాల్సిన పని లేదు, ఈక్విటీ కింద కన్వర్ట్ అయిపోయి ఉంటుంది, అంత లాభం కిందనే కనిపిస్తూ ఉంటుంది. ఈ లోపల దేవుడి దయవల్ల క్యాపిటివ్ మైన్స్ కూడా తీసుకుని రాగలిగితే ఇంకా మెరుగ్గా కూడా ఉంటుంది అని సలహా కూడా ఇస్తూ లెటర్ కూడా రాయడం జరిగింది.